హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. నేను మీ నాగమునింద్ర అండి. మరి ఇక్కడ సైకాలజీ సంబంధించి పెరుగుదల అలాగే పరిపక్వత వికాసం సంబంధించినటువంటి సో ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈ వీడియోలో పరిశీలిద్దామండి. మరి క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 2.5 కేజీలతో పుట్టిన శిశువు అంటే 2.5 కేజీలతో పుట్టిన శిశువు 2 సంవత్సరాల్లో 10 కేజీల బరువు ఉండడం దీనికి ఉదాహరణ అని ఇచ్చాడండి. మరి ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 పరిణతి, ఆప్షన్ 3 వికాసం, ఆప్షన్ 4 పెరుగుదల కామ పరిపక్వత అని ఇవ్వడం జరిగిందండి. మరి దీని సమాధానం ఏంటి మాస్టర్ అంటే ఇక్కడ పెరుగుదల కామ పరిపక్వత అనేది దీని సమాధానం అనేది అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇక్కడ వికాసం ఈ నియమాన్ని అనుసరించి గణితంలో చతుర్విధ ప్రక్రియలు బద్మాసును వరుసగా నేర్పిస్తాము అని ఇచ్చాడండి. మరి ఆప్షన్ 1 వికాసం సంచితం, ఆప్షన్ 2 వికాసం క్రమానుగతం, ఆప్షన్ 3 వికాసము ఒక ఖచ్చితమైన దిశగా సాగును, ఆప్షన్ 4 వికాసంలో వైయక్తిక భేదాలు ఉండడం అని ఇచ్చాడండి. మరి ఈ క్వశ్చన్ సమాధానం ఏంటి సార్ అంటే ఇక్కడ వికాసం క్రమానుగతం అనేది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి సమాధానం అనేది అవుతుందండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ పరిపక్వతతో వచ్చిన సామర్థ్యాలకు శిక్షణ కమ సాధన అందడం వల్ల వ్యక్తిలో వచ్చే మార్పులు అని ఇచ్చాడు. మరి ఆప్షన్ 1 పెరుగుదల మార్పులు, ఆప్షన్ 2 శారీరక మార్పులు, ఆప్షన్ 3 వికాస మార్పులు, ఆప్షన్ 4 పరిపక్వతలో మార్పులు అని ఇవ్వడం జరిగిందండి. మరి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇక్కడ వికాస మార్పులు అనేది దీనికి సంబంధించినటువంటి సరైన సమాధానం అనేది అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏంటి అని ఇచ్చాడు సార్. మరి ఆప్షన్ 1 వికాసము పరిమాణాత్మక కామ గుణాత్మక మార్పులను సూచించును, ఈ డెఫినేషన్ ఇచ్చినది హర్లక్. మరి ఆప్షన్ 2 శరీర ఆకారాలను కామ శరీర అవయవాల యొక్క ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం అండర్సన్. ఆప్షన్ 3 పరిపక్వత జన్యు పరిష్టతను తెలుపును, దీన్ని రాసిన డెఫినేషన్ ఇచ్చింది ఎవరంటే క్రైగ్. మరి ఆప్షన్ 4 ఏంటంటే ఇక్కడ పైవన్నీ సత్యాలే అండి. మరి ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటి సార్ అంటే ఆ 3 నిర్వచనాలు 3 వ్యక్తులు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఆప్షన్ 4 పైవన్నీ సత్యాలే అనేది ఇక్కడ సమాధానం అనేది అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ సరైనది ఏ శారీరక సంసిద్ధత పరిపక్వతను సూచించును, బి మానసిక సంసిద్ధత ప్రేరణను సూచించును. ఆప్షన్ 1 ఏ సత్యం బి అసత్యం, ఆప్షన్ 2 ఏ అసత్యం బి సత్యం, ఆప్షన్ 3 ఏ కామా బీలు సత్యాలు, ఆప్షన్ 4 ఏ కామా బీలు అసత్యాలు అని ఇవ్వడం జరిగిందండి. మరి ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటి మాస్టర్ అండి ఇక్కడ, సో ఆప్షన్ 3 అనేది సమాధానం అనేది అవుతుందండి. సో ఏ కామా బీలు సత్యాలు అనేది ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిస్తే ఇక్కడ కణాల్లో వృద్ధి వల్ల అంగాలు బరువు కామ పరిమాణం వృద్ధి చెందడము ఏమవుతుంది అని అడిగాడండి. మరి ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 పరిణతి, ఆప్షన్ 3 వికాసం, ఆప్షన్ 4 అభివృద్ధి అని ఇవ్వడం జరిగిందండి. మరి ఇక్కడ కణాల్లో వృద్ధి వల్ల అంగాలు బరువు పరిమాణం వృద్ధి చెందడం అనేది ఏమవుతుంది మాస్టర్ అంటే ఇక్కడ, సో పెరుగుదల అనేది అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్, వికాస వేగాన్ని నిర్ణయించేది క్రింది వానిలో, ఆప్షన్ 1 శారీరక సంసిద్ధత, ఆప్షన్ 2 మానసిక సంసిద్ధత, ఆప్షన్ 3 పెరుగుదల, ఆప్షన్ 4 సాధన. దీనికి ఆన్సర్ శారీరక సంసిద్ధత అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్, శిశువు తనకు తానుగా నిలబడే పరిపక్వత వయస్సు, ఆప్షన్ 1 10 నెలలు, సో ఆప్షన్ 2 13 కామా 14 నెలలకి అంటే 13 లేదా 14 నెలలకి, ఆప్షన్ 3 15 నెలలకి, ఆప్షన్ 4 2 సంవత్సరాలు అంటే 24 నెలలు అనేసి ఇక్కడ వస్తుందండి. మరి ఇక్కడ శిశువు తనకు తానుగా నిలబడే పరిపక్వత వయస్సు ఎంత అని పరిశీలించుకుంటే ఇక్కడ 13 లేదా 14 నెలలకి అయితే సో శిశువు తనంతట తానుగా నిలబడే పరిపక్వత వయస్సుగా చెప్పడం అనేది జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వత వీటిపై ఆధారపడదు, ఆప్షన్ 1 శిక్షణ, ఆప్షన్ 2 సాధన, ఆప్షన్ 3 అభ్యసనం, ఆప్షన్ 4 పైవన్నీ అండి. మరి ఈ పరిపక్వత వీటిపై ఆధారపడదంటే మరి ఆప్షన్ 4 పైవన్నీ అనేది దీనికి సంబంధించినటువంటి సమాధానం అనేది అవుతుంది. శిక్షణ పైన ఆధారపడదు, అలాగే సాధన పైన ఆధారపడదు, అలాగే అభ్యసనం పైన కూడా ఆధారపడదు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే పైవన్నీ అనేది సమాధానం అనేది అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్, జన్యు సమర్థతను తెలియజేసేది,
ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 పరిపక్వత, ఆప్షన్ 3 వికాసం, ఆప్షన్ 4 సంసిద్ధత అండి. మరి దీని సమాధానం ఏంటంటే ఇక్కడ జన్యు సమర్థతను తెలియజేసేది పరిపక్వత అనేది దీనికి సంబంధించినటువంటి సమాధానం అనేది అవుతుందండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ విధమైన మార్పులను పెరుగుదల తెలియజేస్తుంది. ఆప్షన్ 1 తాత్కాలిక మార్పులు, ఆప్షన్ 2 సంచితమైన మార్పులు, ఆప్షన్ 3 ఘనాత్మక మార్పులు, ఆప్షన్ 4 సంసిద్ధతతో వచ్చే మార్పులు అని ఇచ్చాడు. మరి దీని సమాధానం ఏంటి? ఘనాత్మక మార్పులు అనేది దీని సమాధానం అనేది అవుతుంది. ఎందుకు? ఘనాత్మక అంటే లెక్కించడానికి వీలయ్యే మార్పులు అండి. మరి పెరుగుదలలో ఏమైనా మార్పులు వచ్చి మనం లెక్కించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో దీని సమాధానం ఏంటి అంటే ఇక్కడ ఘనాత్మక మార్పులు అనేది దీని సమాధానం అనేది అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్, శైశవంలో శారీరక కామ మానసిక వికాసాలు వేగంగా ఉండి ఉత్తర బాల్య దశలో వేగాలు తగ్గుముఖం పట్టడానికి కారణం ఏంటి అని క్వశ్చన్ అడిగాడండి. మరి ఆప్షన్ 1 వికాసంలో వైయక్తిక భేదాలు ఉండడం, ఆప్షన్ 2 వికాస అసమాన నియమం, ఆప్షన్ 3 వికాసము ఒక నమూనాను అనుసరించడము, ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము అని ఇచ్చాడండి. మరి దీనికి సంబంధించిన సమాధానం ఏంటి సార్ అంటే ఇక్కడ వికాస అసమాన నియము అనేది దీనికి సంబంధించినటువంటి ఇక్కడ సమాధానం అనేది అవుతుందండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే శిశువులో అనుధైర్య పద్ధతిలో తలభాగాలు వికాసం చెందాక కింది భాగాలు అభివృద్ధి చెందడం అండి. క్వశ్చన్ పరిశీలించండి. శిశువులో అనుధైర్య పద్ధతిలో తలభాగాలు వికాసం చెందాక అంటే చెందిన తర్వాత క్రింది భాగాలు అభివృద్ధి చెందడము అనేది ఏమవుతుంది అంటే ఏ నియమానికి సంబంధించినది క్వశ్చన్ అడిగాడండి. మరి ఆప్షన్ 1 వికాసము ఒక ఖచ్చితమైన దిశగా సాగడం, ఆప్షన్ 2 వికాసం క్రమానుగతం, ఆప్షన్ 3 వికాసము ఖచ్చితమైన నమూనాను అనుసరించడము, ఆప్షన్ 4 వికాసము సరళం నుండి జటిలం వైపు సాగడము అని ఇచ్చాడండి. మరి దీని సమాధానం ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగడము అనేది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి సమాధానం అనేది అవుతుంది. మరి